టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో అంతకంటే వేగంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని రుణాలు ఇస్తామంటూ అనేక యాప్లు దర్శనమిస్తున్నాయి. రుణ యాప్లతో ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటకు చెందిన సెల్ షాప్ నిర్వాహకుడు ప్రవీణ్ మోసపోయాడు. సెల్ ఫోన్ షాప్ నిర్వాహకుడు లోన్ కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటికే మీ పాన్ కార్డ్ నంబర్తో 3 లక్షల రూపాయల రుణం ఉందని దానిని చెల్లించాలని బ్యాంక్ అధికారులు చెప్పడంతో కంగు తిన్నాడు. దీంతో బాధితుడు ప్రవీణ్ విజయవాడ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విసన్నపేట, నా పేరు దారా ప్రవీణ్ అండి. నేను విసన్నపేటలో గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడే వ్యాపారం చేస్తూ ఉంటున్నాను. నేను బ్యాంక్ నిమిత్తం బ్యాంకులో లోన్ కోసం విసన్నపేట ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళాను. ఎస్బీఐ బ్యాంకులో నీకు సిబిల్ స్కోర్ లేదన్నారు. సిబిల్ స్కోర్ నాకు ప్రాబ్లం ఏం లేదండి, నేను ఇటువంటి లోన్స్ లేవు నాకు అని అడిగాను. నీకు ధనీ బ్యాంక్ అనేది ఒక బ్యాంక్ ఉంది, ఆ ధనీ బ్యాంకులో లోన్ ఉంది, ఆ లోను క్లారిటీగా కట్టట్లేదన్నారు. ధనీ బ్యాంకులో లోన్ తీసుకోవడానికి అసలు నేను ఎప్పుడు ధనీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయలేదని అన్నాను. లేదు ఉందన్నారు. నేను దాన్ని తీసుకొని విసన్నపేట ఎస్ఐ గారిని సంప్రదించాను. ఎస్ఐ గారు దీన్ని మొత్తం ప్రూఫ్ తీశారు. దీంట్లో ఆధార్ కార్డు నాది కాదు, పాన్ కార్డులో ఫోటో నాది కాదు, సైన్ నాది కాదు, సిగ్నేచర్ నాది కాదు, నాన్నగారి పేరు లేదు. అయినా కూడా నా పేరు మీద లోన్ వచ్చింది.